వచ్చేసి మనం ఒక గ్యారేజ్ అయితే కొనబోతున్నాము ఎందుకంటే మనం చాలా కార్లు అయితే ఎక్కువ అన్ని స్టోర్ చేయాలి గైస్ మనం వచ్చేసి తొందరలోనే ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాము బిజినెస్ ఏం లేదు లాస్ట్ ఆన్ రోజులు మొత్తాన్ని కార్లు డీల్ చేసి మనం అమ్మి పడి దొబ్బే పోతున్నాము అదే గైస్ మన కొత్త బిజినెస్ అనమాట ఎపిసోడ్ వాళ్ళందరూ చూస్తుంటారు మనం వచ్చే కొన్ని కలిసాము వాడే గైస్ మొత్తాన్ని బండ్లన్నీ ఆడికి అమ్మేయాలి ఇది వచ్చేసి కాంట్రాక్ట్ అనమాట అందుకు తొందరగా వచ్చేసి మనకు గ్యారేజ్ అయితే కావాలి ఆల్రెడీ ఎతికేసా గైస్ మొత్తం గెరాజ్ లోన్ కూడా తీసేసుకున్నాను లోన్ తీసేసుకొని లోన్ ఎక్కడ కాదు మన లెస్టర్ దగ్గర తీసుకున్నాను లెస్టర్ గడ దగ్గర చాలా ఉన్నాయి డబ్బులు మనకు వచ్చేసి గెరాజ్ ఒక టూ టు త్రీ మిలియన్ అయితే పడింది మొత్తం కలిపి త్రీ మిలియన్ అనుకోండి గైస్ లోన్ ఫిగర్ త్రీ మిలియన్ పడింది సో తొందరగా వచ్చేసి మన గెరాజ్ అయితే వెళ్ళిపోదాము వెళ్ళే ముందు కొంచెం లైక్ కొట్టాలి లైకులు కొట్టట్లేదు కొంచెం లైకులు కొట్టేయండి ఫ్యూచర్ లో లెంత్ కూడా పెంచుతా వీడియోలు ఇవి ఉండదు దింపుతాం గైస్ దింపుతా దింపుతా ఓకే ఇన్ని తొందరగా అయితే వెళ్ళిపోదాము గెరాజ్ దగ్గరికి గెరాజ్ వచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే ఉంది సో మేము అందరూ చూపిస్తే గెరాజ్ మాత్రం మావులు లేదు భారీగా ఉంది లోపల ఇంటీరియర్ మాత్రం అరుపులు ఇంకా సో లోపలికైతే వచ్చేసి ఇదే అనమాట మన గెరాజ్ లోపల చూడడం గైస్ ఎంత భారీగా ఉందో ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టా ఇక్కడ పెట్టే ఇంకా సాలలే ఇంకా సాలలే ఇంకా అండ్ గైస్ మనకు వచ్చేసి ఇక్కడ బెన్నిమాని కూడా జాయిన్ చేసుకుంటా బెన్నిమో అంటే మామూలుగా ఉండదు గైస్ ఆంటీ ఉన్నారు ఇక్కడ ఆంటీ దర్చి మాట్లాడదాం మళ్ళీ అంటే నమస్తే అంటే మన కార్ ఉంది కదా కొంచెం దానికి పెయింట్లు వేసేయండి పెయింట్లు వేసి కొంచెం ఇంజిన్ కూడా అన్నిటి చేసేయండి ఓకేనా వెళ్ళి ఆ పని చేసేయండి అప్పుడు లోపల వచ్చేసి మన వాళ్ళకి అందరికీ మన గరాజ్ టూరేజ్ చూపిస్తాను ఇది వచ్చేసి మన పర్సనల్గా అయితే కొనలేదు బిజినెస్ పర్పస్ అయితే కొన్నాము బిజినెస్ అంటే అప్పుడే చెప్పా కదా మొత్తాన్ని కార్లన్నీ అమ్మి పడి దొబ్బడానికి సిటీలో అన్ని కార్స్ని ఇక్కడ తీసుకొచ్చేస్తాం తీసుకొచ్చేసి పెయింట్లు వేస్తాం పెయింట్ వేసి ఇంకా అమ్మి పడి ఓకే 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 ఇంకా పా ఇంకా బయటికి వెళ్దాం పా బయటికి వెళ్ళిపోయి మొత్తం అంత అవుట్డోర్ ఇండోర్ మొత్తం అన్ని చూపిస్తే గైసి ఇప్పుడు వీడియోలు కొంచెం లైక్లు కొట్టాలి మీరు అంతే సో లోపలి అయితే ఇట్టుంది గరాజ్ మొత్తం చాలా పెద్దది గైసి ఇది ఎక్కడ ఎన్ని కార్లైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట చూద్దాం అండ్ ఇంకోటి గైసి సిమియాన్ కూడా వచ్చేసి కొత్తగా షోరూమ్ తెరిచాడంట లాస్ యాంజస్లో ఇన్విటేషన్ ఇచ్చాడు ఒకసారి వెళ్ళి చూసి వద్దాం ఆడితే వెళ్ళి మాట్లాడేసి వద్దాము పైన చూస్తే మన క్యాబిన్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చి కలర్లు వేసుకోవచ్చు గైసి అంతే ఇంకా ఇక్కడ బండి కలర్ వేయొచ్చు కలర్ స్పెషలిస్ట్ కూడా ఉన్నాడు మనోడు అండ్ ఇక్కడ చూపిస్తాము అందరికి మెయిన్ వచ్చేసి ఇక్కడ మన బెన్నిమో బెన్నిమోని పిలిపించాలి ఎందుకంటే ఇంత పెద్ద గరాజ్ ని బెన్నిమో హ్యాండిల్ చేస్తాడంత ఇంకెవడు హ్యాండిల్ చేయలేడు బెన్నిమో అంటే ఇంక హెవీ డ్రైవర్ ఇంకా ఇక వచ్చేసి స్టైర్లు అయితే ఉన్నాయి అంటే అన్ని బండి తీసుకొచ్చి టైర్లు మొత్తం అంతా మార్చేస్తాం గైస్ మొత్తం అంతా మార్చేసి ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తాం మనం చేయము అప్పుడే చెప్పాం కదా మనకు లాస్ట్ ఎపిసోడ్లో చూసి ఉంటారు కదా ఆడికైతే అన్ని కార్లు ఇచ్చేస్తాము వాడే మొత్తం అంతా ఎక్స్పోర్ట్ చేస్తాడు ఇది గైసి మన స్కామ్ అనమాట చిన్న స్కామ్ జిమ్మిగాడికి ఇంకా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి కదా అది గైసి మన గ్యారేజ్ అనమాట ఇక్కడ వచ్చేసి మినిమం ఒక థర్టీ టు ఫార్టీ కార్స్ పడతాయి గైతే ఈజీగా పడతాయి అండ్ ఇంకో గ్యారేజ్ కూడా మాట్లాడదాం డబ్బులు వచ్చిన తర్వాత మొత్తం గ్యారేజ్ మాట్లాడదాము లోపల ఏటీఎం కూడా పెట్టాం గాయస్ మంది ఏదంత ఏటీఎం ఇక్కడ వచ్చేసి కూర్చోవచ్చు ఇంకా ఎవరు రాలేదు మొత్తం అంతా రేపటి స్టార్ట్ చేయాలి గైస్ ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది రేపటి నుంచి మొత్తం స్టార్ట్ చేద్దాము అక్కడ వచ్చేసి మొత్తం మన స్టాఫే మొత్తం అంతా కూర్చుంటారు ఇంకా పైకి వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోయి చూపిస్తాం ఓకే పైకి వెళ్ళిపోదాం ఇంకా పైకి వెళ్ళిపోయి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయనేసి పా 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 పైకి వచ్చేసాం గైస్ పై నుంచి లుక్ చూడండి ఒక లుక్ మాత్రమే ఇక్కడ వచ్చి సోఫాలు వేసాము ఎప్పుడైనా మన కస్టమర్లు వస్తే వాళ్ళతో మాట్లాడడానికి బాగుంది గైస్ మొత్తం అంతా బాగుంది నాకైతే నచ్చింది త్రీ మిలియన్ డాలర్స్ తొందరగా వచ్చేసి డబ్బులు సంపాదించాలి సంపాదించిన తర్వాత మొత్తం అంతా కట్టేయాలి గ్యారేజ్ వచ్చేసి లోన్లో తీసుకున్నప్పుడు చెప్పా కదా లెస్టర్ గార్డ్ దగ్గర లెస్టర్ గార్డ్ ఈ మధ్య వ్యాపారం కూడా చేస్తున్నాను చూద్దాం ఇది వచ్చేసి మన ఆఫీస్ రూమ్ అనమాట ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి సో లోపలికి అయితే వచ్చేసాము పర్సనల్గా ఇది నా రూమ్ గేసి అంతే ఇంకా ఇది వచ్చేసి మన ఎవడైనా కూర్చోవచ్చు ఇక్కడ అంతే ఒక్కరికే అట్ట పెట్టామన్నమాట అది వచ్చేసి నా సీట్ గేసి బాస్ మనమే ఇంకా లాస్ కి మొత్తం అంతా సీఈఓ లాస్ ఆండల్స్కి మనం ఇది వచ్చేసి నా సీట్ అనమాట అదే వెనకాల చూడండి కప్పు కొట్టలేదు కొనుక్కొచ్చా బిల్డప్ గే జిమ్మిగాడి కప్పులు రావు అందుకే అన్ని కొనుక్కొచ్చుకుంటాడు ఏం చేద్దాం అల్లండి ఇంకా ఇంకా పోదాం పోదాంపా జిమ్మి ఊరికెందుకు చెప్పు ఇది వచ్చేసి మీటింగ్ రూమ్ ఇచ్చి ఇక్కడ అన్ని మీటింగ్ జరుగుతూ ఉంటాయి ఏ కరెక్ట్ లేపేయాలి మొత్తం అంతా ఇక్కడే ప్లానింగ్ వేస్తూ ఉంటాము సో ఇదన్నమాట ఇది ఈ ప్లేసు సో ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి ఇంకా సార్ లేరా జిమ్మి తిరిగింది ఇది వచ్చేసి బాత్రూమ్ అనుకుంటా బాత్రూమ్ కాదులే లో వచ్చేసి లోపల ఉంది ఆంటీ వచ్చేసి మన బండి అయితే రెడీ చేసింది అప్పుడే చెప్పాక ఆంటీ కొంచెం పెయింట్ మార్చనేసి సో పెయింట్ మార్చేస్తుంది పెయింట్ మార్చేసిన తర్వాత కొంచెం ఇంజిన్ కూడా కొంచెం అప్గ్రేడ్ చేయాలి సౌండ్ వస్తుంది ఇంజిన్ లో అది కూడా అప్గ్రేడ్ చేస్తే ఇంకా సొయ్యం లేగొచ్చు జిమ్మి కిందికి వెళ్ళిపోవ కిందికి వెళ్ళిపోయి ఇంకా పని చూసుకుందాము అండ్గా అప్పుడు చెప్పా కదా సిమ్మోన్ గడి పిలిచాడు ఏదో షోరూమ్ ఓపెనింగ్ ఉందంట ఎల్లో ఒకసారి రౌండ్ కొట్టేసి వద్దాం లేకుండా ఫీల్ వేసేస్తాడు మొన్న ఆడ కార్ లేపేసా షేట్ మ్యాన్ ఓకే మన కార్ వచ్చి రెడీ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెయిట్ చేద్దాం ఇసుక సేపు వెయిట్ చేసి ఇంకా బండి తీసుకెళ్ళిపోదాము ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర ఆ బండి ఒకటే ఉంది ఇది కూడా వచ్చేసి ఎవరి దగ్గర లేపేశాను ఎవరి దగ్గర లేపాను రా దీన్ని మర్చిపోయా గా ఆంటే వచ్చి రెడీ చేస్తున్నారు సో తొందరగా వచ్చేసి రెడీ చేసేయండి ఇక్కడి నుంచి వెళ్ళాలి టైం అయితే ఎక్కువ లేదు షెడ్యూల్ మాత్రం ఫుల్ బిజీ ఉంది గా మన గారిది బిజినెస్ మ్యాన్ మామూలుగా ఉండదు గైస్ ఆంటీ వచ్చేసి అన్ని కలర్లు అయితే వేసేసింది ఎల్లో కలర్ వేపేసా గైస్ కొంచెం బెడప్ కోసం బాగానే ఉంది లోపల చూడొచ్చు ఇంటీరియర్ చూడండి గైస్ అరుపులే ఇంకా జిమ్మి మెర్సడీస్ వచ్చేసి ఇది కొంచెం ఫ్యూచరిస్టిక్ కారు మా ఊలు లేదు గైస్ ఇది తీ తి బయటిది బయటిది అండ్ తొందరలోనే వచ్చేసి ఒక ల్యాంబర్గిని కొనుక్కుందాం అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ల్యాంబర్గిన రేట్ ఒక ఫైవ్ మిలియన్ ఉంటుంది గైస్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి చెప్పండి మన దగ్గర ఒక రూపాయి కూడా లేదు ప్రజెంట్ ఇది కూడా అప్పులో తీసుకున్నాను కొంతా బిజినెస్ స్టార్ట్ చేసి కొనేద్దాము ప్రెసెంట్ వచ్చేసి మనం మన సిమియాన్ గడి కొత్త షోరూమ్ దగ్గర తెలబోతున్నాము వాడు తెరిచాడంట ఏదో రెడీ చేద్దాం లేదు షోరూమ్ లో నుంచి మెయిన్ ఆ షోరూమ్ రెడీ చేస్తాను కొత్త కొత్త పనులు తెప్పిస్తాడు ఎక్కడి నుంచో ఆ బండి రెడీ చేద్దాము పద పద ఇప్పటి పద అప్పదు పద అప్పదు పద అప్పగద్దు ఎక్కడ ఆగకూడదు మనము పద సిమియాన్ మళ్ళీ లేడిస్ వస్తాడు సిమియాన్ గిడ్ ఇదే అనుకుంటా షాపు ఇదే అనుకుంటా సిమియాన్ గడి షోరూము బాబా సిమియాన్గా అరపులు పుట్టిచ్చావే కా సియాన్ కూడా వచ్చేసి మామూలు కట్టలేదు షోరూమ్ బారీగా కట్టాడు అనకన్నా సిమియాన్గా మొత్తం ఈ మధ్య కొంచెం బిజినెస్ బాగా చేశాడు మొత్తం అంతా కట్టేశాడు చూడండి ఒకసారి షోరూము మామూలు లేదు షోరూమ్ డోరే రా జిమ్మి అబ్బా దాన్ని ఎక్కి ఎక్కి డోర్ బా జిమ్మిగా యాటిట్యూడ్ చూడండి గైస్ యాటిట్యూడ్ కింగ్ మన జిమ్మిగాడు నిబ్బాగాడు ఇంకా పారా జిమ్మి లోపల పా లోపలికి వెళ్ళి చూద్దాము ఏమున్నాయి పా షోరూంలో పాపా జిమ్మి షోరూమ్ ఎందర ఎంత భారీగా ఉంది సిమియో నమస్తేపా నమస్తే నమస్తే పా షోరూమ్ ఇంత భారీ కట్టావు అన్ని దొబ్బేసిన డబ్బులతో నీళ్ళు కట్టింది పీడిఎం అంటపా లోగో ఏంపా సిమియోను బాగున్నావా ఏం షోరూమ్ అంతా అరపులే వస్తుంది ఏ సిమియాన్ గడ్డ మాత్రం షోరూమ్ భారీగా కట్టాడు చూడండి ఒకసారి చిన్న టూరిస్ట్ చూపించి ఆమె అందరికి షోరూమ్ అనేసి సిమెన్ గడికి సపరేట్ ఆఫీస్ రూమ్ కూడా ఉంది ఇది వచ్చేసి గెరాజ్ అనుకుంటా ఓకే గెరాజు అది వచ్చి స్లిఫ్టా ఓహో లిఫ్ట్ కూడా కట్టాడు గేస్ స్పీడియం లోగా సిమియాన్గా మామూలు ఫామ్లో లేవే మొత్తం అంతా దుమ్ము దులుపుతున్నావు సిమియాన్గా వచ్చేసి ఫుల్ ఫామ్లో ఉన్నాడు చూడండి మొత్తం అంతా ఇంటీరియర్ ఎంత భారీ చేయించాడు అండ్ ఇంకా వచ్చేసి కొన్ని వెహికల్స్ అయితే రావాలంట రేపు వస్తాయంట వెహికల్స్ సిమియాన్ బాగానే చేసాము మొత్తం అంతా ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అనుకుంటా వీడీ మార్చినా ఆఫీస్ రూమ్ మార్చాడు గేస్ ఇడు అక్కడి నుంచి అన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఉంటాడేమో నరస్ ఫేలో పైకి చూద్దాము సరే పై నుంచి వచ్చేసి ఇది వ్యూ అనమాట సిమియాన్ గారు వచ్చేసి కింద అయితే ఉన్నాడు ఇక్కడ వచ్చేసి వాళ్ళ కస్టమర్తో మాట్లాడతారేమో మాకైతే తెలియదు ఈ షాప్ నుంచి లేపాలి పనులన్నీ లేపుతావు లేపుతా టైం వచ్చినప్పుడు లేపుతా గైస్ ఫైనలీ గైస్ మన సిమియాన్ గారి షాప్ అయితే మార్చేశాడు నాకైతే నచ్చింది ఇంటర్ కూడా బాగానే ఉంది ఒకసారి మన కామెంట్ చెప్పండి ఎట్లుందనేసి సిమియాన్గా ఈ బండి లేపేస్తారా ఐసి ఫస్ట్ వచ్చేసి మనం బ్యాటింగ్ ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఎందుకంటే సిమియన్ గారు షాప్ వచ్చేసి నైట్ ఒక టైనింగ్డు మనకు అక్కడ టూ ఓలు వన్కి వస్తే ఈజీగానే బండి లేపుకొని వెళ్ళిపోవచ్చు ఈ షోరూంలో వచ్చేసి మెయిన్ రోల్స్ రాయ్స్ నెక్స్ట్ వచ్చేసి ల్యాంబర్గిని అని జాగ్వార్ బండ్లు అన్నీ వస్తున్నాయంట లేపేద్దాం కై లేపేసి మొత్తం అన్ని సెటిల్ చేద్దాం వెళ్ళిపోదాం కలిసి కానీ తొందరగా ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది సో తొందరగా వెళ్ళి మనం ఇంకా ప్లాన్ అయితే వేయాలి ఫస్ట్ వచ్చేసి వీడి షోరూమే ఆ తర్వాత వచ్చేసి ఇంకో షోరూమ్ అయితే ఉంది అండ్ ఇంకోటి కేసి మార్టిన్ మద్రాసు కూడా తొందరగా వచ్చేసి ఒక గెరాజ్ ఓపెన్ చేస్తారంట వాడి గెరాజ్లో మొత్తాన్ని లేపేద్దాం మొత్తం అంతా గేసి క్లీన్ బ్యాటింగ్ చేస్తాం మనం ఏది చేసినా సరే నీట్గా ఉంటుంది నిదానంగా ఉంటుంది సో మొత్తాన్ని లేపేద్దాము ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెక్షన్లు ఇవ్వండి గైస్ ఏం కొందాం ఏం చేద్దాము ఏమైనా మీకు కొంచెం ఐడియాస్ ఉంటే ఇవ్వండి నేను కూడా తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి మనం తొందరగా వచ్చేసి మన గెర్రాజ్ దగ్గరికి వెళ్ళిపోదాము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ప్లాన్ వేయాలి గైస్ ఇప్పుడు మనకి మెయిన్ ప్లాన్ వేయాలి మొత్తాన్ని బండ్ లేపేయాలి కదా ఊరికి వస్తాయి బండ్లు మొత్తం అంతా ప్లాన్ నీట్గా స్కెచ్ చేసి నీట్గా లేపేద్దాము అప్పుడే చెప్పాను కదా మీకు సిమ్ఆన్ గారి నుంచే స్టార్ట్ ఫస్ట్ ఆడి షోరూమ్ మొత్తం అంతా నీట్గా ఖాళీ చేద్దాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా వేరే షోరూమ్ మీద బ్యాటింగ్ చేద్దాము సిటీలో కూడా కొన్ని ఇల్లు అయితే ఉన్నాయి గైస్ ఇళ్ళలో వచ్చేసి మంచి మంచి ల్యాంబర్ నీస్ అయితే ఉన్నాయి అవి కూడా వెళ్ళి లేపేద్దాము మీరు అంతా కామెంట్ చెప్పండి సపోర్ట్ చేయాలి గేసి మీరు సపోర్ట్ చేస్తే మనకు కూడా మూడు చాలా నుండి వస్తుంది సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇంకా ఇన్స్టాగ్రామ్ ఉంది ఫాలో కొట్టేయండి నెక్స్ట్ వెళ్దాం అంత వరకు బాయ్ గైస్